రియల్ భూమ్ ప్రేక్షకులకి నమస్తే అండి. నేను రవి ప్రకాష్, రియల్టర్ ఫ్రమ్ మహతా ఇన్ఫ్రా. ఎనీవే, హైడ్రా ఈజ్ షేకింగ్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ షేక్ అవుతా ఉంది. హైదరాబాద్ యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పటి వరకు చాలా ఆరోపణలు ఉన్నాయి. సామాన్యుల మీదే విరుచుకుపడతా ఉన్నారు, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ వీళ్ళందరినీ విస్మరిస్తూ ఉన్నారు అని రకరకాల కామెంట్స్. బట్ అది అంతా తప్పు, అలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని ఈరోజు హైడ్రా నిరూపించింది. ఎలాంటి నోటీస్ లేకుండా, వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్, నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సంస్థని కూల్చివేయటం జరిగింది. ఎన్ కన్వెన్షన్ అనేది ప్రీమియం కన్వెన్షన్ సెంటర్, అంటే ప్రీమియం పీపుల్ తమ ఫంక్షన్స్ కావచ్చు, సోషల్ ఈవెంట్స్ కావచ్చు, చాలా జరుగుతూ ఉంటాయి. హైటెక్ సిటీకి, శిల్పకళా వేదికకి చాలా నియర్గా ఉంటుంది. అయితే ఈ ఎన్ కన్వెన్షన్ మీద చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయండి. తూముడుకుంట చెరువు దాన్ని ఆక్యుపై చేశారు, 3+ ఏకర్స్ ఆక్యుపై చేశారనే ఆరోపణ చాలా కాలంగా వినిపిస్తుంది. ఇవి జనం కోసం అనే సంస్థ లోకాయుక్తని ఆశ్రయించడం జరిగింది. లోకాయుక్త అప్పటి గవర్నమెంట్ ఏదైతే ఉందో 2014 తర్వాత, ఆ గవర్నమెంట్కి ఎఫ్టిఎల్ని ఎంతవరకు ఆక్రమించారా లేదా అనే చెక్ చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అప్పటి జిహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ గారు ఆ ల్యాండ్ని అంతా సర్వే చేసి 3+ ఏకర్స్ ఆక్యుపైకి గురైందని ఆయన స్వయంగా అనౌన్స్ చేసి ఉన్నారు. ఆ రోజు సోమేష్ కుమార్ గారు అనౌన్స్ చేసిన తర్వాత దాన్ని కూల్చివేయటానికి చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసింది గవర్నమెంట్. బట్ ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు, ఆ కూల్చివేత అయితే ముందుకు వెళ్ళలేదు, అది అలా ఆగిపోయింది. తర్వాత దాని గురించి చాలా సంస్థలు పోరాడుతూ ఉన్నాయి, చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి, కానీ యథేచ్ఛగా నడుస్తూ ఉంది అది. కానీ ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన హైడ్రా చాలా పవర్ఫుల్గా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంది. వాళ్ళు పొలిటీషియన్ కావచ్చు, సెలబ్రిటీ కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు, హూ ఎవర్ ఇట్ మే బి అండి, ఎఫ్టిఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఎలాంటి కన్స్ట్రక్షన్ ఉన్నా కూడా నిర్దాక్షిణ్యంగా ఎలాంటి నోటీస్ లేకుండా కూల్చివేయటం అయితే జరుగుతుంది. ఈరోజు హైలైట్ ఎన్ కన్వెన్షన్ని కూల్చివేయటం. సో అందరికీ సమాధానం చెప్పినట్లయింది, మీరు ఓన్లీ సామాన్యుల్నే టార్గెట్ చేస్తున్నారు అనే దానికి ఇంతకు మించిన సమాధానం ఏమీ అక్కర్లేదు. కింగ్ నాగార్జున గురించి తెలియంది ఏముంది, ఆయన పొలిటికల్గా కానీ బిజినెస్ సర్కిల్లో కానీ అన్ని విధాలుగా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఇన్ హైదరాబాద్. ఆయన కన్వెన్షన్ సెంటర్నే కూల్చేశారంటే ఇంకా ఇప్పుడున్న రిమైనింగ్ సెలబ్రిటీస్ అయితే ఏముంది, ఇంకా పొలిటీషియన్స్ అయితే ఏముంది? ఎంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అయినా, ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా, ఎఫ్టిఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ ఉంటే కూల్చివేయటం అయితే జరుగుతుంది. ఈరోజు ఆ సందేశం అయితే ఇవ్వగలిగారు రంగనాథ్ గారు. ప్లస్ ఇది మనం గమనించాల్సిన అవసరం ఉందండి, ఓల్డ్ సిటీలో కూడా కొన్ని కూల్చివేతలు జరిగినాయి. అక్కడ కొంతమంది పొలిటికల్ లీడర్స్ అడ్డుకోవడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఓల్డ్ సిటీలో పొలిటికల్ లీడర్స్ని అడ్డుకోవటం అంటే చిన్న విషయం ఏమీ కాదు, అంటే ఎవరిని స్పేర్ చేయటం లేదు అనే ఒక సందేశం ఆ రోజే ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఉన్న ఒక ఎమ్మెల్యే, మనం పేర్లు తీసుకోవటం మంచిది కాదు, ఆయన అడ్డుపడినా కూడా ఆయన మాట కూడా ఖాతరు చేయకుండా ఆయన నియోజకవర్గంలో కొన్ని కూల్చివేతలు జరిగినాయి. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ఆక్రమణ గురైనయో, ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఏ కన్స్ట్రక్షన్స్ అయితే జరిగినాయో, అది ఎవరిదన్నా కానీ కూల్చివేస్తారు. దానికి ఒక ప్రాసెస్ ఉంది, అది ఆథరైజ్డ్గా అన్ని పర్మిషన్స్తో కన్స్ట్రక్ట్ చేసి ఉంటే త్రూ కోర్ట్ వస్తుంది హైడ్రా, రైట్ ప్రాసెస్ అయితే అది. లేదు, అనాథరైజ్డ్గా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కన్స్ట్రక్ట్ చేశారంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూల్చివేస్తారు, ప్రయర్ నోటీస్ ఏముండదు, డైరెక్ట్ వచ్చి కూల్చివేస్తారు, బుల్డ్రోజర్ ట్రీట్మెంట్ అనుకోండి. అయితే ఈ 10-15 డేస్లో జరిగింది ఏంటంటే, కొన్ని ఆథరైజ్డ్గా చేసిన కన్స్ట్రక్షన్స్ను కూడా కూల్చివేశారు ఎలాంటి ప్రయర్ నోటీస్ లేకుండా. అంటే ఎంత డెడికేటెడ్గా ఉన్నారనేది ఆలోచించండి, గవర్నమెంట్ ఈ ఇష్యూ మీద ఎంత డెడికేటెడ్గా ఉంది, ఎలాంటి దాన్నైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉందని మనం క్లియర్ కట్గా చెప్పవచ్చు. నాగార్జున గారు అయితే, నేను కోర్టుకు వెళ్తాను, అక్కడ ఎలాంటి ఆక్రమణ లేవు, నేను లీగల్గానే కన్స్ట్రక్ట్ చేశానని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జనరల్గా ఆ స్థాయిలో ఉన్నాళ్ళు మేము తప్పు చేశామని అయితే చెప్పుకోలేరు. ప్లస్ ఇందులో మనం తప్పులు
వెతకటం కన్నా అండి ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్ అని కూడా మనం కన్సిడర్ చేయాలి. చిన్నవాళ్ళు కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, హెచ్ఎన్ఐస్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరన్నా కానీ ఆ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని యూజ్ చేసుకుని ఇంతకాలం నుంచి, గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, ఈ రోజుకి ఈ రోజు జరిగింది కాదు ఇది. సో వాళ్ళని ఏదో దుర్మార్గుల్లాగా లేకపోతే ఏదో గ్రాబర్స్ లాగా మనం ప్రజెంట్ చేసే కన్నా జస్ట్ క్లీనింగ్ ద సిటీ, అది ఎవరన్నా కావచ్చు, ఒక మంచి కార్యక్రమం గవర్నమెంట్ చేపట్టింది. సో అందరూ ముందుకు రావాలి, సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా తమ తప్పును ఒప్పుకొని తమ ప్రాపర్టీస్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తే బాగుంటుంది. హ్యాండ్ ఓవర్ ఐ మీన్ వాళ్ళు కూల్చేసుకోవచ్చు, లేదంటే గవర్నమెంట్ కూల్చివేయడానికి పర్మిషన్ ఇవ్వచ్చు, ఫైట్ చేయటం కన్నా కూడా. ఎందుకంటే గౌరవంగా తప్పునొప్పుకుంటే వాళ్ళ గౌరవం వాళ్ళకు ఉంటుంది, లేదు అంటే ఇప్పుడు రంగనాథ్ గారు హైడ్రానో బుల్డ్రోజర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, అంతవరకు అవసరమా అండి? సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటేనండి, ఫ్లిప్ సైడ్ ఉంది దీనికి, టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. ఇది ఎలా అంటే, ఫస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసింది ఎవరండి, 30 ఇయర్స్ బ్యాకే 40 ఇయర్స్ బ్యాకే FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న ల్యాండ్ని అక్కడున్న పొలిటీషియన్స్ ఆక్యుపై చేశారు. ఇనీషియల్గా పొలిటీషియన్స్ ఆక్యుపై చేసిన తర్వాత అక్కడ సిస్టమ్ని యూజ్ చేసుకొని, అంటే గవర్నమెంట్ అథారిటీస్లో ఉన్న లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని లేని సర్వే నెంబర్ని అక్కడ సృష్టించారు, కొత్త సర్వే నెంబర్ని క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసిన సర్వే నెంబర్ ల్యాండ్ని ఎవరో పర్చేజ్ చేశారు, ఆ పర్చేజర్ దగ్గర ఒక బిల్డర్ మళ్ళీ పర్చేజ్ చేశాడు. సో బిల్డర్ వరకు మేబీ అవేర్నెస్ ఉండొచ్చు ఇదంతా, కానీ ఈ బిల్డర్ కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనుక్కున్న బయ్యర్స్ పరిస్థితి ఏంటండి? HMDA అప్రూవల్ ఉంది, RERA అప్రూవల్ ఉంది, లేకపోతే అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఏ అప్రూవల్స్ కావాలో అవన్నీ ఉన్నాయి, NOC ఉంది, లోన్స్ వచ్చినాయి, బ్యాంక్స్ లోన్స్ వచ్చినాయి. కానీ ఈరోజు ఆల్ ఆఫ్ ఏ షడన్ ఆ ఫ్లాట్స్ని కూల్చేస్తుంటే ఆ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమవ్వాలి? సిస్టంలో మిస్టేక్ ఉంది, పొలిటీషియన్స్ దగ్గర మిస్టేక్ ఉంది, ఆ టైంలో ఉన్న ఆఫీసర్స్ దగ్గర మిస్టేక్ ఉంది. ఇది ఫ్లిప్ సైడ్ అండి. సో వాళ్ళకి గవర్నమెంట్ ఎలాంటి న్యాయం చేస్తుంది, వాళ్ళ ప్రాబ్లంని అయితే ఏదో రకంగా అడ్రస్ చేయాల్సి ఉంది. ఇంటెన్షనల్గా వాళ్ళు తప్పు చేయలేదు, అన్ని పర్మిషన్స్తో లోన్ కూడా తెచ్చుకొని మరీ వాళ్ళు ఆ ఫ్లాట్ కొనుక్కున్నారు, దానిలో నివసిస్తున్నారు 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ నుంచి. ఈరోజు ఓవర్ నైట్ కూల్ చేస్తే వాళ్ళు ఏమవ్వాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఈ ప్రాబ్లంని అయితే గవర్నమెంట్ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్కన్వెన్షన్ కూల్చివేత మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా స్పందించడం జరిగింది. ఉదయం నుంచి చాలామంది చాలా చెప్తా ఉన్నారు, దాని మీద హైకోర్టు స్టే ఉంది, అది లీగల్గా చేసిన కన్స్ట్రక్షనే, వైలేషన్ ఏమి లేదు అని ఈవెన్ నాగార్జున గారు కూడా అదే చెప్పారు. కానీ రంగనాథ్ గారు అయితే చాలా క్లియర్గా చెప్పున్నారు, దాని మీద ఎలాంటి హైకోర్టు స్టే లేదు, అది FTL ల్యాండ్లో ఆక్యుపై చేసి కన్స్ట్రక్ట్ చేశారు, అది క్లియర్ కట్గా తెలుస్తుంది. సర్వే చేశాము, పాత రిపోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ పరిశీలించిన తర్వాతే దాన్ని మేము కూల్చివేయటం జరిగింది. ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని లీగలైజ్ చేసుకోవటం కోసం ఎన్కన్వెన్షన్ వాళ్ళు ప్రయత్నించారు, కానీ దాన్ని అధికారులు అయితే తిరస్కరించారు, దానివల్ల కూల్చేయటం జరిగింది. రంగనాథ్ గారు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఒక సందేశం అయితే ఇచ్చారు, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అది ఎవరిదైనా కూడా కూల్చివేస్తాం, దీనిలో ఎవరికి ఫేవరిజం ఉండదు అనేది క్లియర్గా ఆయన ఒక సందేశం ఇచ్చినట్లయింది. ఇక మనం తీసుకుంటే దీని ఫ్లిప్ సైడ్ అండి, ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు తెలియక పర్చేజ్ చేయటం. తెలియక పర్చేజ్ చేసిన వాళ్ళ సమస్యని గవర్నమెంట్ ఎలా అడ్రస్ చేస్తుందో చూద్దాం. దానికి ఒక పాలసీ అయితే తీసుకురాలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు అయితే అనౌన్స్ చేశారు, మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలనేది ఒక ప్లానింగ్ చేద్దాం, కొంతమంది 2-బెడ్రూమ్ హౌసెస్ అలాట్ చేయటం, ఇలాంటి ప్రికాషన్స్ ఏమన్నా తీసుకుందామని ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వటం జరిగింది. సో ఈ సమస్యను కూడా అడ్రస్ చేస్తారనే అనుకుందాం. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, చాలా కాలంగా ఇది చాలామంది హెచ్చరిస్తూ ఉన్నా కూడా తక్కువ ప్రైస్కి వస్తుందనో ఇంకేదో అనో చాలామంది తెలిసే పర్చేజ్ చేశారండి, తెలియక ఏమీ పర్చేజ్ చేయలేదు, తెలిసి పర్చేజ్ చేయటం జరిగింది. సో ఇప్పుడు దానికి పే చేస్తూ ఉన్నారు, మీరు చేసిన తప్పుకి మీరు పే చేయాలి. ఇది ఆలోచిస్తే మిడిల్ క్లాస్ వాళ్ళని పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే బాధాకరంగా ఉంటుంది, కానీ బిగ్గర్ యాంగిల్లో హైదరాబాద్ సిటీని దృష్టిలో పెట్టుకుని మనం గ్లోబల్గా షైన్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాం హైదరాబాద్.
ఆ బిగ్గర్ యాంగిల్లో ఆలోచిస్తే ఈ ఇష్యూస్ని అసలు కన్సిడర్ చేయటానికి కూడా ఆలోచించకపోవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అనిపిస్తాయి. బట్ ఎనీవే వెల్ఫేర్ కూడా గవర్నమెంట్ బాధ్యత కాబట్టి ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే గవర్నమెంట్ తప్పకుండా వాటిని అడ్రస్ చేస్తుంది. ఇక్కడ ఒక వన్ థింగ్ అండి, ఇప్పటికైనా ఇన్వెస్టర్స్ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఫ్లాటో ప్లాటో పర్చేజ్ చేసేటప్పుడు పర్టికులర్గా వాటర్ బాడీస్కి నియర్గా పర్చేజ్ చేసేటప్పుడు అది ఎఫ్టిఎల్లో ఉందా లేదంటే బఫర్ జోన్లో ఉందా అని మీరు చెక్ చేసుకోవాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంది, lakes.hmda.government.in అని ఉంది. మీరు ఏ మండల్లో అయితే పర్చేజ్ చేస్తున్నారో, ఏ విలేజ్లో అయితే పర్చేజ్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ ఆ వెబ్సైట్లో చెక్ చేస్తే మీరు పర్చేజ్ చేసే ఆ పర్టికులర్ ప్లేస్లో ఎన్ని రకాల వాటర్ బాడీస్ ఉన్నాయి, వాటి సర్వే నెంబర్స్ ఏంటనేది క్లియర్ కట్గా చూడొచ్చు. వీటిని పెడస్టియల్ మ్యాప్స్ అంటారు, విలేజ్ మ్యాప్స్. ఈ విలేజ్ మ్యాప్స్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఇవి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో అయితే చెక్ చేయొద్దండి, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో అంత క్లియర్గా ఉండదు. పెడస్టియల్ మ్యాప్స్లో అయితే చెక్ చేసుకోండి. ఈ ప్రాసెస్ మాకు తెలీదు, మేము చేయలేమంటే బెటర్ వే ఇస్ ఒక మంచి అడ్వకేట్ని అయితే అప్రోచ్ అవ్వండి. ఒక 50 lakhs 1 crore పెట్టి మనం ప్రాపర్టీ కొంటున్నామండి, ఆ అడ్వకేట్కి పే చేసే 5,000 or 10,000 నథింగ్ కదా. ప్లస్ యాజ్ పర్ ప్రోటోకాల్ అండి, మీరు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాపర్టీ పర్చేజ్ చేసినా ఒక రైట్ కైండ్ ఆఫ్ అడ్వకేట్, అడ్వకేట్ అంటే ఏ అడ్వకేట్ అంటే ఆ అడ్వకేట్ కాదు, ప్రాపర్టీ డీలింగ్స్లో అనుభవజ్ఞుడైన ఒక అడ్వకేట్ని కన్సల్ట్ చేయండి. మ్యాటర్ ఆఫ్ 5,000-10,000 మీకు అన్ని రకాల సర్వీసెస్ ఇస్తాడు. సో హైదరాబాద్లో ఇదని కాదండి, చాలా ఇష్యూస్ ఉంటాయి హైదరాబాద్ ల్యాండ్స్లో. ఈవెన్ రియల్టర్స్ కూడా ఒక్కోసారి మోసపోతూ ఉంటారు. కింద పైప్ లైన్స్ ఉంటాయి, గ్యాస్ లైన్స్ ఉంటాయి, ఇట్లా రియల్టర్స్ మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో గో విత్ ఏ ప్రాపర్ అడ్వకేట్ అండి. దీన్ని మించిన ప్రికాషన్ ఇంకా వేరే ఏమీ లేదు. ఈ ప్రికాషన్స్ అయినా తీసుకోండి కనీసం ఇప్పటి నుంచి. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, క్లియర్గా ప్రాపర్టీ తక్కువ ప్రైస్కి వస్తుందంటే, నేను వెరీ క్లియర్గా చెప్తున్నాను, తక్కువ ప్రైస్కి వచ్చే ప్రాపర్టీని అసలు ఎప్పుడూ పర్చేజ్ చేయొద్దు. తక్కువ ప్రైస్కి వస్తుందంటే సమ్ ఇష్యూ ఇస్ దేర్ అండి, ఇది పక్క. మీరు ప్రైస్ తక్కువకు వస్తుందని మీరు టెంప్ట్ అయి పర్చేజ్ చేస్తారు, తర్వాత ఇబ్బంది పడతారు. సో తక్కువ ప్రైస్కి వచ్చే ప్రాపర్టీని అసలు పర్చేజే చేయొద్దు, ఇది ఒక ప్రికాషన్ అండి. ప్లస్ హైడ్రా గురించి మనం కొంత లోతుగా ఆలోచిస్తేనండి, వాళ్ళు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసేది వాటర్ బాడీస్ మీదే, అంటే ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రయర్ ప్రాజెక్ట్స్లో మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి. మూసీ రివర్ ఫ్రంట్ సక్సెస్ అవ్వాలి అంటే మన వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, మన చెరువులు కుంటలు ఇవన్నీ గొలుసుకట్టు చెరువులు, అంటే ఏ చెరువుకి ఆ చెరువు కాదు, ప్రతి చెరువుకి లింకప్ అయి ఉంటుంది. వీటన్నిటినీ క్లీన్ చేయగలిగితేనే మీకు మూసీ రివర్ ఫ్రంట్ సక్సెస్ అవుతుంది. సో హైడ్రా అంటే ఏదో ఆక్యుపై చేసిన ల్యాండ్ని మళ్ళీ బ్యాక్ తీసుకోవటం ఒకటే కాదు, చాలా పెద్ద ప్లాన్ ఉంది దీని వెనక. హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్లో ఫ్యూచర్లో హైడ్రా పాత్ర చాలా ఉండబోతుంది. మూసీ రివర్ ఫ్రంట్ సక్సెస్లో హైడ్రా పాత్ర చాలా ఉంటుంది. దానికోసమే ఎలాంటి ఆరోపణలు లేని నిజాయితీ గల రంగనాథ్ గారి లాంటి ఆఫీసర్ని దానికి హెడ్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాక్షాత్తు స్వయంగా సీఎం గారే దానికి చైర్పర్సన్గా ఉన్నారు. సో ఇవన్నీ గమనించండి. లాస్ట్ 10 డేస్ నుంచి మీరు గమనిస్తూ ఉన్నారు కదా, పొలిటీషియన్స్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. మీ ఫామ్ సైట్స్ ఉన్నాయంటే మీ ఫామ్ సైట్స్ ఉన్నాయి, మీ ఫామ్ హౌస్ దానిలో ఉందంటే మీ ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఉందని ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఉన్నారు, ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా హైడ్రా గమనిస్తుంది. ఈరోజు ఒక స్టెప్ ముందుకెళ్ళింది. సో మేబీ ఇంకొక 1 వీక్ 10 డేస్లో సమ్ పొలిటీషియన్, ఏ పొలిటీషియన్ అనేది మనం చెప్పలేము, ఆ పొలిటీషియన్ ఆక్యుపై చేసిన ఈ బఫర్ జోన్లో అయితే ఏముంది, ఎఫ్టిఎల్ ల్యాండ్స్ అయితే ఏముంది, అన్నిటినీ కూల్చడం జరుగుతుంది. ఆ పొలిటీషియన్ ఎవరు ఏంటనేది మనం నేమ్స్ చెప్పడం బాగుండదు, బట్ 3-4 డేస్లోనే ఇది జరగబోతుంది.
కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, కొన్ని కాలేజెస్, ఇవన్నీ చెరువుల్ని కుంటల్ని ఆక్రమించి కట్టడం జరిగింది. అందరికీ తెలిసిందే, హైదరాబాద్ అంతా తెలిసిందే. ఆ ప్రాపర్టీస్ని అయితే తప్పకుండా డిమాలిష్ చేస్తారు. రంగనాథ్ గారు ఆల్రెడీ ఆ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి దానికి కావాల్సిన బేసిక్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని ఉన్నారు. సో దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఇంకా హైదరాబాద్ మీద ఏమైనా అనుమానాలు ఉంటే ఆ కూల్చివేతలతో అన్నీ క్లియర్ అవుతాయి. సో హైదరాబాద్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాప్ అండి. ఇదంతా తాత్కాలికం, ఏదో షోఅప్ చేస్తుంది గవర్నమెంట్ అని చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. ఒక మంచి పని చేస్తుందండి గవర్నమెంట్. లెట్ అస్ ఎంకరేజ్, లెట్ దెమ్ డూ దేర్ వర్క్. మనము షాంఘై అంటాం, న్యూయార్క్ అంటాము, రకరకాల ప్లేసెస్తో కంపేర్ చేస్తాం మన హైదరాబాద్ని. ఇక్కడ చూస్తేనేమో వర్షం వస్తే నీ లెవెల్ వాటర్, బాచుపల్లి కానీ ఈ ఏరియాస్ అని. సో మనం గ్లోబల్ సిటీ అని ఎలా చెప్పుకుంటాము? ఇవన్నీ క్లియర్ అవుతాయి కదా. ప్లస్ 61% ఆఫ్ ద వాటర్ బాడీస్ మాయమైనవి, గాయమైనవి అంటే ఏంటంటే చిన్న విషయమా? ఈజ్ ఇట్ ఎ జోక్? కాదు కదా, చాలా సీరియస్ థింగ్. సో ఎవరో ఒకళ్ళు అక్కడ ఏ పార్టీ ఏదనేది మనకు అనవసరం. ఒక పర్సన్, ఒక సీఎం చాలా డేరింగ్గా ఎన్నో ప్రెజర్స్ని తట్టుకుంటా, దీని మీద చాలా ప్రెజర్ ఉంటుంది కదా ఆయనకి, కానీ వాటన్నిటినీ ఫేస్ చేస్తా కూడా ఆయన సిన్సియర్గా ముందుకు వస్తున్నాడు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ దీన్ని స్వాగతిస్తాం. ఈ మార్పు ఏంటనేది మనం 6 months 1 year లోనే న్యూ హైదరాబాద్ని చూస్తున్నామా అన్నట్లుంటుంది. ఇవన్నీ మనం అనుకున్నట్లు జరిగితే బ్యూటిఫుల్ హైదరాబాద్ని మనం ఇంకొకసారి అయితే చూస్తాము. సో లెట్ సపోర్ట్ ది గవర్నమెంట్ అండి. ఈ హైదరా ఏర్పాటు అయిన తర్వాత వినిపిస్తున్న ఇంకొక ఆరోపణ, హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటా ఉంది, హైదరాబాద్ ప్రతిష్ట మసకబారతా ఉంది, రియల్టర్స్ ఇబ్బంది పడతా ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఇది నష్టం అని చాలామంది చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏమి ఇమేజ్ మసకబారుతుందండి? మనం ఒకసారి ఆలోచిద్దాము. లాస్ట్ 10 డేస్ నుంచి హెవీ రెయిన్స్ హైదరాబాద్లో. నేను 200-300 ప్లేసెస్ చెప్తాను హైదరాబాద్లో వాటర్ లాగింగ్ ఉండే ప్లేసెస్. ఎందుకు ఆ వాటర్ లాగింగ్ ఏర్పడతా ఉంది అంటే, అట్లా అర్బన్ ఫ్లడ్డింగ్ జరిగితే హైదరాబాద్ ఇమేజ్ గ్లోబల్ ఇమేజ్ వస్తుందా? ఒకసారి ఆలోచించండి. అర్బన్ ఫ్లడ్డింగ్ ఎందుకు వస్తుందండి? అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే నగరంలో వరదలు రావటం. హైదరాబాద్లో వరదలు వస్తున్నాయి. మీరు బాచుపల్లి రోడ్డుకి వెళ్ళండి, నీ లెవెల్ వాటర్, ఏ హోల్ ఎక్కడుందో తెలియదు, బ్లైండ్ డ్రైవింగ్ చేయాలి. టూ వీలర్స్ అయితే వాళ్ళు మళ్ళీ ఇంటికి వస్తారో రారో తెలియదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. న్యూస్లో చూస్తున్నాం కదా, బైక్స్ వాటర్లో వెళ్ళిపోతూ ఉన్నాయి, కార్స్ వాటర్లో వెళ్ళిపోతూ ఉన్నారు, ఈవెన్ మనుషులు కూడా వాటర్లో వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందండి? చెరువులు కుంటలలో ఉన్న వాటర్ సిటీలోకి వచ్చిందా, నగరం మీదకి వచ్చిందా, లేకపోతే మనం వెళ్ళి వాటిని ఆక్యుపై చేసామా? తప్పు చేసింది మనమే కదా. సో అర్బన్ ఫ్లడ్డింగ్ వస్తే హైదరాబాద్కి గ్లోబల్ ఇమేజ్ వస్తుందా? ఎవరైతే ఇమేజ్ దెబ్బతింటుంది, ప్రతిష్ట మసకబారుతుందని ఆరోపణలు చేస్తూ ఉన్నారో దీనికైతే ఆన్సర్ చేయండి. ప్లస్ చాలా దారుణమైన విషయం అండి, గోల్కొండ దగ్గర, గోల్కొండలో ఏవైతే ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నాయో, బఫర్ జోన్లో ఉన్నాయో, వాటి కూల్చివేతల టైంలో అన్ట్రీటెడ్ సివేజ్ అంటే తెలుసు కదా, అన్ట్రీటెడ్ సివేజ్ తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్కి డైరెక్ట్ లింక్ చేశారు. మనం ఏ వాటర్ తాగుతున్నామంటే ఆ వాటరే తాగుతున్నాం కదా, అంటే సివేజ్ వాటర్ తాగుతూ ఉన్నాం మనం. ఇది గ్లోబల్ ఇమేజ్ తెస్తుందా? సో ఇవన్నీ అందరూ ఆలోచించాలండి. లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది హైదరాబాద్కి. మీరు గమనించండి, రోడ్స్ కావచ్చు, ఎలివేటెడ్ కారిడార్స్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, అన్నిటికీ మించి మెట్రో కావచ్చు, ఓఆర్ఆర్ కావచ్చు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం ఎందుకు తెచ్చుకున్నాము? ఒక ప్లానెట్ సిటీ హైదరాబాద్, ఒక ప్లానెట్ సిటీ, ట్రాఫిక్ కంజెషన్ ఉండొద్దు, నోటోరియస్ ట్రాఫిక్ ఉండొద్దు అనే కదా మనం తెచ్చుకున్నాం. ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఏం చెప్పారండి? ట్రాఫిక్ సమస్యలు తీరిపోతాయి ఇంకా అన్నారు. తిరినియా లేదే, ఇంకా పెరిగినాయి. మెట్రో వచ్చినప్పుడు ఏం చెప్పారు? ట్రాఫిక్ సమస్యలు తీరిపోతాయి అన్నారు. అది జరగలేదు. ఎలివేటెడ్ కారిడార్స్, ఫ్లైఓవర్స్, ట్యాక్స్ పేయర్స్ మనీ కొన్ని వేల కోట్లు వాటి మీద ఖర్చు పెట్టాం, కానీ ఏ సమస్య సాల్వ్ అవ్వలేదు. బికాజ్ అసలు ప్రాబ్లమ్ని ఎవరు అడ్రస్ చేయట్లేదు. లేక్స్, వాటర్ బాడీస్ని అన్నింటినీ ఆక్యుపై చేసి పడేసాము. ఓఆర్ఆర్ వరకే డెవలప్మెంట్స్, అవుట్ సైడ్ ఓఆర్ఆర్ డెవలప్మెంట్ లేదు, రోడ్స్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. విలేజ్ రోడ్స్ అసలు చేయలేదు మనం, విలేజ్ రోడ్స్ని అసలు పట్టించుకోలేదు. సో ఈ ప్రాబ్లమ్స్ అని ఇప్పుడు విలేజ్ రోడ్స్ ఇవన్నీ బాటిల్ నెక్స్ అవుతున్నాయి. ఆ ప్రెజర్ అంతా హైదరాబాద్ సిటీ మీద పడుతూ ఉంది.
సో ఇది గ్లోబల్ ఇమేజ్ తెస్తుందా హైదరాబాద్కి. సో ఇవన్నీ ఆలోచించాలండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ రోల్ తీసుకుంటేనండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఉన్న అతి పెద్ద సమస్య, దాని గురించి ఎవరన్నా మాట్లాడితే రకరకాల ఆరోపణలు, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అండి, అన్లిమిటెడ్ ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. ఇండియాలో ఏ నగరంలో లేదు ఇది. బెంగళూరు, చెన్నై, కోల్కతా, ముంబై, ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కదా, అక్కడ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐకి పర్మిషన్ ఇవ్వచ్చు కదా, అక్కడ ఇవ్వట్లేదు. ఒకే ఒక్క హైదరాబాద్లో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది. ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐని తీసుకుని లిమిటెడ్ ల్యాండ్లో ఎక్కువ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, డెన్సిటీని విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, డ్రైనేజ్ ప్రాబ్లం, అంటే టోటల్గా సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద విపరీతమైన ప్రెజర్. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అసలు హైదరాబాద్కి అవసరమా? మనకు అన్లిమిటెడ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది హైదరాబాద్కి. సో మన హారిజాంటల్గా ఎక్స్పాండ్ అవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి కదా. ఇండియాలో ఏ సిటీకి లేనంత ల్యాండ్ బ్యాంక్ హైదరాబాద్కి ఉంటే, హైదరాబాద్లో మాత్రమే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఎందుకు? ఇప్పుడు పాన్ ఇండియా బిల్డర్స్ అందరూ హైదరాబాద్ను వెతుక్కుంటూ ఎందుకు వస్తున్నారు? బికాజ్ ఆఫ్ దిస్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అండి. చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్లో మనం ఎంతైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. బెంగళూరు వస్తే ఎనీవే ఎఫ్ఎస్ఐ గురించి చెప్తాను. ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇంజెక్ట్ అండి, ఇండెక్స్. అంటే ఒక పీస్ ఆఫ్ ల్యాండ్లో 1 ఏకర్ ఆఫ్ ల్యాండ్ ఉందనుకోండి, 1 ఏకర్ ఆఫ్ ల్యాండ్లో మనం ఎన్ని స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఏకర్ ఆఫ్ ల్యాండ్లో 1.5 SFI అంటే 1,50,000 స్క్వేర్ ఫీట్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేయాలి. ఇది బెంగళూరులో ఉంది. కానీ మన హైదరాబాద్కి వచ్చేపాటికి 1 ఏకర్ ఆఫ్ ల్యాండ్లో 5 FSI, 6 FSI, 7 FSI. ఇప్పుడు ఈ ఆరోపణలు చేస్తుంది వీళ్ళే. ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి నష్టం జరుగుతుంది అనే ఆరోపణలు చేస్తుంది ఈ బిల్డర్సే. ప్లస్ చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి, చాలామంది బ్రాండెడ్ బిల్డర్స్ చెరువుల్ని, వాటర్ బాడీస్ని, లేక్స్ని ఆక్యుపై చేసేసి కన్స్ట్రక్షన్ చేశారు. 40 ఫ్లోర్స్, 50 ఫ్లోర్స్ వాటర్ బాడీలో కన్స్ట్రక్ట్ చేశారు, FTLలో కన్స్ట్రక్ట్ చేశారు, బఫర్ జోన్లో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ ఇమేజ్ దెబ్బతింటుందా, లేకపోతే దెబ్బతిన్న ఇమేజ్ని మళ్ళీ మనం రివోక్ చేస్తున్నామా అనేది అందరూ ఆలోచించాలి. ఇమేజ్ ఏమీ దెబ్బతినట్లేదండి, ఆ దెబ్బతినేది ఆల్రెడీ దెబ్బతింది. ఎప్పుడు మనం సీవేజ్ ట్రీట్మెంట్ లేని వాటర్ తాగుతున్నప్పుడు, అర్బన్ ఫ్లడ్డింగ్ వస్తున్నప్పుడు, నోటోరియస్ ట్రాఫిక్, గ్లోబల్ సిటీ అంటే ఏంటండి, అందరినీ ఇంక్లూజివ్ చేసుకునేది, వేర్ పీపుల్ కెన్ వాక్ ఆన్ రోడ్స్. హైదరాబాద్లో రోడ్స్ మీద నడిచే పరిస్థితి ఉందా? హైదరాబాద్ సిటీలో ఎక్కువగా యాక్సిడెంట్స్ గురై మరణించేది ఎవరు? రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తులు. మీరు చెప్పే గ్లోబల్ ఇమేజ్ అయితే ఇదే అయితే చేయగలిగింది ఏం లేదు. బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే అండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ అడ్రస్ చేయటానికే హైడ్రా తీసుకుంటున్న యాక్షన్స్. సో నిజంలోకి వద్దాం, ఊరికే షాంఘై, న్యూయార్క్, మన్హాటన్ అని ఊరికే నేమ్ చెప్పుకుంటే యూజ్ లేదండి. వాస్తవ పరిస్థితులు ఇక్కడ ప్రతిబింబించాలి. సో మనం గ్లోబల్లో మెజారిటీ ఆఫ్ ద సిటీస్తో, గ్లోబల్ సిటీస్తో పోటీ పడాలి అంటే ఈ యాక్షన్స్, దీస్ యాక్షన్స్ షుడ్ బి టేకెన్. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను. ఈ యాక్షన్స్ అన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇదే గవర్నమెంట్ ఎఫ్ఎస్ఐ క్యాప్ అయితే తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రైవేట్ టాక్స్లో బిల్డర్స్ మధ్యలో ఇదైతే వినిపిస్తుంది, ఎస్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ ఎఫ్ఎస్ఐ క్యాప్. అంటే ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఎంత స్క్వేర్ ఫీట్ అంటే అంత స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇక ముందు అవకాశం ఉండదు. దీన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తానండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఎంత పవర్ఫుల్గా ఉందంటే, దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది గవర్నమెంట్. హైరైజ్ టవర్స్లో ప్రతి ఫ్లై ఫ్లోర్స్కి మనం సెట్ బ్యాక్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ బిల్డర్స్ అందరూ కలిసి, అంటే ఎవరినేమో మనం చెప్పడం బాగుండదు, బిల్డర్స్ అందరూ కలిసి గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ రూల్ను కూడా పక్కకు పెట్టేశారు. ప్లస్ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఎలాగో ఉండనే ఉంది. సో మనం 40 ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, 50 ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఒక చిన్న క్వశ్చన్ అండి, ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్లో 3,000 ఫ్యామిలీస్, 4,000 ఫ్యామిలీస్ ఒకే కాంపౌండ్లో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావా? ఆ డ్రైనేజ్ సిస్టమ్ దాన్ని బేర్ చేయగలగాలి కదా, ఆ రోడ్స్ వాటిని బేర్ చేయగలగాలి కదా. ఈ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ ఎక్స్ట్రా బర్డన్ ఎలా సాల్వ్ చేస్తాము? ప్లస్ ఆ కమ్యూనిటీలో ఉండే పీపుల్ ఇబ్బంది పడుతున్నారా, ఆ లొకాలిటీలో ఉండే పీపుల్ అంతా ఇబ్బంది పడుతున్నారు కదా. ఒక సూపర్ స్ట్రక్చర్ గురించి
టోటల్ ఆ ఏరియాలో ఉండే పీపుల్ అంతా ఎందుకు ఇబ్బంది పడాలండి? ఇక్కడ విక్టిమ్స్ ఎవరు? బిల్డర్స్ కాదు, లేకపోతే బయ్యర్స్ కాదు, టోటల్ హైదరాబాద్ విక్టిమ్ అవుతుంది. ఇక్కడ విపరీతమైన ట్రాఫిక్ కంజెషన్స్, నోటోరియస్ ట్రాఫిక్, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ యాక్సిడెంట్స్ గురై సరిపోతున్నారు. లెట్స్ స్టాప్ దిస్ అండి. గ్లోబల్ ఇమేజ్, ఇమేజ్ మసకబారుతుంది, ఇదంతా ఏం లేదు, మన ఇమేజ్ పెరుగుతూ ఉంది. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే వెరీ క్లియర్లీ.